यादाद्रि भुवनगिरी जिला तुर्कपल्ली मंडल केन्द्र में बीजेपी चेरिकल कार्यक्रम में एमएलए ईटल राजेंदर बूड़द वीक्षमय्य गौड् दासरी मल्लेशम पीवी श्याम सुंदर राव रघुवुल नरेंद्र पिट्टल अशोक लक्ष्मी नारायण తదితరులు పాల్గొన్నారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో పంజాబ్ రాష్ట్రాల్లో ఎక్కడో చనిపోయిన వాళ్ళ గురించి అని చెప్పి ఇక్కడ సొమ్మును తీసుకుపోయి అక్కడ చెక్కుల రూపంలో ఇస్తా ఉంటే ఇక్కడ ప్రజానికల్లో ఒకటే ఇప్పడం తప్పు కాదు కానీ ఈ రాష్ట్రంలో కొండగట్టు లాంటి మసాజ్యం జరిగి 67 మంది చనిపోతే ఒక రూపాయి అని ముఖ్యమంత్రి నిత్యం పదల సంఖ్యలో యాక్సిడెంట్ రూపంలో చనిపోతున్నటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకొని ముఖ్యమంత్రి ఇక్కడ అప్పుల భారం పెరిగిపోయి ఒక కుటుంబాల కుటుంబాలు ఆత్మహత్య చేసుకునేటువంటి కుటుంబాలు పనిపించేటువంటి సోయి లేక ఇవాళ అక్కడ ఏం చేయాలి యావత్ తెలంగాణ ప్రజలకు కూడా అసహించుకుంటున్నాం. దీనికైనా మన ఓట్లు వేసింది దీనినైనా మన ముఖ్యమంత్రి చెప్పి అసహించుకునే పరిస్థితి ఇవాళ ఈ గడ్డ మీద తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటున్నాము బుద్ధి తక్కువై కేసీఆర్కి ఓట్లు వేసినాము ఇచ్చి మీద కూర్చోబెడితే మనల్ని దోసుకుంటున్నాడు అనేటువంటి పద్ధతి ఇవాళ సైకిల్ మోటార్ వేసుకొని బయటికి పోయినా 100 రూపాయల ఫైన్ రూపాయలు వసూలు చేస్తున్నారు ఆటోల మీద ఫైన్ వేస్తున్నారు టాక్సీ కార్ల మీద ఫైన్ వేస్తున్నారు. ఒక్క మాట చెప్పాలంటే మనిషి ఎలా భయపడిపోయే పరిస్థితి దాపించింది 37,000 కోట్ల రూపాయల మద్యం తాగిపించి ప్రజల దగ్గర నుంచి డబ్బులు పెంచుకుంటే సరిపోక మద్యం ధర కూడా పెంచి చీప్ లిక్కర్ ధర కూడా పెంచి సైకిల్ మోటార్ ట్యాక్సీలు పెంచిండు కార్ల ట్యాక్సీలు పెంచిండు కరెంటు ఛార్జీలు పెంచిండు మద్యం సీసాల మీద డబ్బులు పెంచిండు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద డబ్బులు పెంచిండు. ఒక్క మాట చెప్పాలంటే 20,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపి ఇవాళ ప్రజల్ని అప్రపాలు చేసేటువంటి దుర్మార్గ పరిస్థితి దాపించారు. ఇవాళ కూరగాయలు అమ్ముకునే తల్లి కావచ్చు ఇవాళ ఆటో నడిపేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ ఇంట్లో పుట్టపోయే బిడ్డ మీద కూడా 1,25,000 రూపాయలు అప్పుతో పుట్టే పరిస్థితి. ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ముఖ్యమంత్రిని రాబోయే ఎన్నికల్లో గద్దె దించాలని ఈ ముఖ్యమంత్రిని ఆ పార్టీని పాత్ర